ब्रह्म मुहूर्तम चाला विलुवैन कालं पूर्वं कालानी गडियललो लेक्किंचेवारु ओक गडियकु मन प्रस्तुत कालमान प्रकारंगा 24 निमिषालु ओक मुहूर्तम अनगा रेंडु गडियल कालं अनि अर्थं अंटे 48 निमिषालनु ओक मुहूर्तं अंटारु ओक पगलु रात्रि कलिपि मोत्तान्नि अहोरात्रं अंटारु ओक अहोरात्रंकु इलांटिवि 30 मुहूर्तालु उंटायि अंटे ओक रोजुलो 30 मुहूर्तालु जरुगुतायि సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనిని బ్రహ్మ ముహూర్తం అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి ఆది దేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం లేదా బ్రాహ్మీ ముహూర్తం అని పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి 98 నుంచి 48 నిమిషాల మధ్య కాలం ఇది. నిజానికి తెల్లవారుజామున రెండు భాగాలుగా విభజించారు. సూర్యోదయానికి 2 గడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషాల ముందు కాలాన్ని ఆసురి ముహూర్తం అని, ఆసురి ముహూర్తానికి ముందు 48 నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తమే లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మ ముహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేధాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది. పురాణ గాథ. బ్రహ్మ ముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణ గాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు వినతకు జన్మించినవాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అన్నం పగలుకొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యుని సారథిగా నియమించి నీవు భూలోకాన మొదటిగా కనిపించిన కాలముని బ్రహ్మ ముహూర్త కాలం అంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు గ్రహాలు కానీ చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మ ముహూర్త కాలం అన్ని శుభకార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెప్తోంది. ఈ బ్రహ్మ ముహూర్త కాలమున చదివే చదువు, చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు. ఏం చేయాలి? ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మ ముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్థులకు ధ్యానం జపతపాదులు చేసేవారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంది. మనసు స్వచ్ఛంగా తెల్ల కాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగద్వేషాలు ఇష్టాయిష్టాలు లేని సమయం. ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అలా తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందొచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపజేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకుని ఉండమంటారు మన పెద్దవాళ్ళు. చల్లటి నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్ళు చల్లగా ఉంటాయి. బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు, సాధన చేయటం చాలా మంచిది. బ్రహ్మ ముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చుని చేసే ధ్యానానికి ఆ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలు పెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిమిషాలు ఏదైనా కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవద్ ధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది. బ్రహ్మ ముహూర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది అని చెప్తారు. అందుకే ఋషులు, యోగులు ఆ సమయంలో బిక్కరగా ఓంకారం జపిస్తారు. ఎప్పుడైతే మన నాసికా రంధ్రాల్లోనికి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పనిచేయడం మొదలు పెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది.